సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశాల మీద చర్చించాలని పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా దీని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సభలు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సభలుగా ఉన్నటువంటి పంచాయతీ నిధుల్ని తీసుకోవడానికి వీల్లేదు వెంటనే తిరిగి ఇవ్వాలి అదే విధంగా రాష్ట్రంలో మంచినీటి కొరత మే వస్తుంది ఏప్రిల్ అంతా మంచినీటి కొరత ఉంది గ్రామాల్లో మంచినీటి కొరత మీద మీ కడపలో అలానే ఈ జిల్లాలో చాలా అప్లాండ్ విలేజెస్ లో నీటి కొరతను గమనించాం దీని గమనించి కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ అని ప్రతి ఇంటికి కుడాయి ప్రతి ఊరికి నీళ్లు ఆ ఊర్లో నీళ్లు లేవు దూర ప్రాంతం నుంచి సిస్టం ని ఏర్పాటు చేసి కెనాల్స్ ని కాకుండా పైప్ లైన్ పెట్టి ఆ ఊరికి నీరు తీసుకొచ్చి ట్యాంక్ నింపి ట్యాంక్ ద్వారా వచ్చే నీటిని ప్రతి ఇంటికి కూడా ఇమ్మన్నాడు నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ప్రభుత్వం 7000 కోట్ల రూపాయలు కేంద్రం అవడానికి సిద్ధపడింది ప్రభుత్వానికి అయితే 50% వీళ్ళు పెట్టాలి 3500 కోట్లు వీళ్ళు పెట్టి 3500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దాని మీద ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రణాళికను రూపకల్పన చేయలేదు అందుకు నీటి కొరతను గమనిస్తున్నాం వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయింది 3 ఏళ్ళు దగ్గరికి వచ్చింది 3 ఏళ్ళు కూడా దాటుతున్నాయి కానీ నీటి మీద ప్రణాళిక లేదు ఏమాత్రం కూడా నీటి మీద శ్రద్ధ లేదు తాగునీటి మీద శ్రద్ధ లేదు ముందు మంచినీళ్ళు ఉండాలి కదా దాని మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదనేటువంటి విషయం మనకి ఏదైతే జల జీవన్ మిషన్ కి ఇచ్చినటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవడంలో మీ దగ్గర నిధులు లేమి కొరతతో ఇబ్బంది పడుతున్నారు దాన్ని భారతీయ జనతా పార్టీ గమనించడం జరిగింది ఇవాళ ప్రధానమంత్రి కాశ్మీర్ లో ఈ గ్రామ సభల్లో పాల్గొంటున్నారు దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలని ప్రధానమంత్రి డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్ లో నిధులేస్తున్నారు ఎంతో సిద్ధ చిత్త శుద్ధి ప్రధానమంత్రికి ఉంది కానీ ఆ నిధులను ఏదో విధంగా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం అంటే నిర్వీర్యం చేయాలి పంచాయతీని అంటే అభివృద్ధికి విఘాతం కలిగించాలి అంటే రాష్ట్ర అభివృద్ధికి తూట్లు పడవాలి ఈ ప్రభుత్వానికి మైనర్ ఇరిగేషన్ మీద అలానే చెరువుల మీద అలానే రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు రెగ్యులర్ గా మాధ్యమాల్లో కూడా గమనిస్తున్నాను నేను పోలవరం మీదే దృష్టి పోలవరం మీదే ఇంటర్వ్యూలు మరి అంద్రీని వాలేదా గాలేరీ నగరం లేదా అనేక రకాల ప్రాజెక్టులు తుంగభద్ర సమాంతర కాలువ లేదా కర్నూలులో ఉన్నటువంటి అలుగు ప్రాజెక్ట్ లేదా ఏ వీటి గురించి ఇంటర్వ్యూలు చేయరా వీటి గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురారా రాయలసీమలో ఉన్నటువంటి మనుషులు మనుషులు కాదా పోలవరంలో ఉన్న వాళ్ళే గోదావరిలో ఆల్రెడీ నీరున్నాయి పంటలు సాగుతున్నాయి పోలవరం నువ్వు కట్టు నువ్వు మాట్లాడు దానికి డబ్బు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ రెండు ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందింది పోలవరం కట్టడంలో రెండు ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందింది ఇక్కడ ప్రాజెక్టులను పట్టించుకోరు వీటిని గాలేరీ నగర్ గాలికి వదిలేస్తారు సోమవారం పోలవరాన్ని ఒక ఆయన అంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు రాయలసీమ ప్రాజెక్టులకు ఏమాత్రం కూడా నిధులు కేటాయించలేనటువంటి దౌర్భాగ్య స్థితి
డెబ్బై రెండులో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లా ప్రాజెక్టులు భారతీయ జనతా పార్టీ మొన్న యాత్ర చేస్తే ఇప్పుడు డబ్బులు అలకేట్ చేస్తున్నారు వాటికి 55 కోట్లు రిలీజ్ చేశారు ఇమీడియట్గా. అలానే ఈ ప్రాంతంలో కూడా రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల మీద ప్రాజెక్టు వారి సందర్శన భారతీయ జనతా పార్టీ త్వరలో చేపడుతుంది. ఆ విధంగా నీటి మీద, చెరువుల మీద, మైనర్ ఇరిగేషన్ మీద ఏమాత్రం రివ్యూ చేసే పరిస్థితి ప్రభుత్వాలు కనబడలేదు. రాయలసీమలో చెరువుల వ్యవస్థ అద్భుతమైనటువంటి వ్యవస్థ, దీని గురించి ఆలోచనే లేదు ఈ ప్రభుత్వానికి. ఈ యొక్క మైనర్ ఇరిగేషన్ మీద కానీ దృష్టి ఉంటే దాహార్తి తీర్చే విషయంలో ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటుంది.